హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మాయి బటానీ చాట్ చేస్తుందండి. ఇది చాలా చాలా బాగుంటుంది, భలే స్పైసీగా భలే ఉంటుంది ఇది తింటుంటే. ఇది ఎలాగేంటో చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా ఒక ఉల్లిపాయ తరిగి వేసుకుందాం. ఎన్ని ఉల్లిపాయలన్నీ వేసుకోవచ్చండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఈ చాట్లో ఉల్లిపాయ ఫ్రై అవుతుంది కదా, చాలా బాగుంటుంది. ఒక టమాటో అండి, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకోండి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా అండి, ఒక స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడ జీరా పౌడర్ వేయాలి, పట్టది మర్చిపోయిందంట మా అమ్మాయి, కొంచెం తర్వాత గుర్తు చేస్తే అప్పుడు వేసింది. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఒక ఆలూని నేను ఉడికించి అలా మ్యాష్ చేసి వేసుకున్నాను. ఆ గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది యాడ్ చేశాను, మీకు నచ్చలేదంటే వదిలేయండి, స్కిప్ చేసేయండి. ఓన్లీ బటానీ చాట్ అంటే బటానీ చాట్ చేస్తారు కదా. ఈ నేను కాబూలీ శనగలు కూడా జస్ట్ టేస్ట్ కోసం వేసానండి. ఇది కూడా ఉడికించేసింది, ఉడికించి కొంచెం మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. బటానీ కూడా అంతే, ఓవర్ నైట్ నానపెట్టేసాను. ఉడికించేసి అవి కూడా కొంచెం మ్యాష్ చేసుకుని వేసుకోండి. ఆ బటానీ పళంగా వేసేస్తే అది కొంచెం అంత టేస్ట్ బాగోదు. జీరా పౌడర్ ఇప్పుడు వేసింది మా అమ్మాయి, ఒకసారి ఫ్రై చేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ పోసుకుని కొంచెం బాయిల్ చేసుకుందాం దీన్ని. ఇంతేనండి చాట్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుందండి. ఇది చలికాలంలో వర్షాలు పడుతున్నప్పుడు తింటే భలే మజాగా ఉంటుంది. ఇంకా కొంచెం చిక్కపడాలి, ఇంకొక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడింది కదండి, ఇందులో మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఒక నిమ్మకాయ అంతా కట్ చేసి ఆ జ్యూస్ అంతా వేసేసాను. కొద్దిగా కాన్ఫ్లెక్స్ అండి, ఇవి కూడా ఆప్షనల్, వేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కదా మనం ఈ చాట్, సో నేనైతే వేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. మనకి రెడీ అయిపోయిందండి ఇది. కొంచెం లిక్విడ్ లాగానే మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే ఇంకా చిక్కు పడిపోతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం. ఫస్ట్ బటానీ చాట్ ఏదైతే ఉందో అది వేసుకోండి ఫస్ట్ లేయర్గా. తర్వాత కొన్ని కాన్ఫ్లెక్స్ ఫ్రై చేసినవి, కొంచెం టొమాటో సాస్ అండి, ఇది లేకపోతే దీనికి టేస్టే రాదు. కొంచెం ఆనియన్ తరుగు వేసుకోండి, కొంచెం టమాటా తరుగు, కొంచెం కొత్తిమీర. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఒక లెమన్. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.